చెత్త అనుకుని పడేస్తే అందులో నుండి ప్రాణాలతో ఉన్న జీవాలు బయటపడ్డాయి. అసలు ఏం జరిగిందంటే, ఒక కొత్త రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత పక్కన ఉన్న ప్లేస్ ను క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ డాంబర్ అతుక్కుని ఉన్న కొన్ని చనిపోయిన కుక్కలు కనిపించాయి. కానీ రెస్క్యూ టీం వచ్చిన తర్వాత నిజం తెలుసుకుని కాలనీ వాళ్ళు షాక్ అయ్యారు. ఆ చిన్న కుక్క పిల్లలన్నీ బ్రతికే ఉన్నాయి, కానీ డాంబర్ అతుకుని ఉండడం వల్ల అవి కదలలేకపోయాయి. రెస్క్యూ టీం వెంటనే వీటిని తమతో తీసుకెళ్లాయి. ఆయిల్ సహాయంతో వీటి బాడీకి అతుకుని ఉన్న డాంబర్ ను తీసేశాయి. ఆ తర్వాత ఈ కుక్క పిల్లలకు కడుపు నిండా ఫుడ్ ని పెట్టారు. ఈ కుక్క పిల్లల తల్లి లేకపోవడం గమనించి వీటి తల్లిని కూడా వెతికి పెట్టారు. ప్రస్తుతం ఈ కుక్క పిల్లలు వాటి తల్లి ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, తర్వాత విషయం చెప్పుకోబోయే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలే నొక్కండి. ఇలా చేస్తే నేను చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా వస్తాయి. ఫ్రెండ్స్, వరదలు వచ్చి జీవనం అస్తవ్యస్తమైపోయింది, కానీ ఈ నీటిలో కొన్ని మూగజీవాలు చిక్కుకుపోయాయి. 20 గేదెలను వాటి యజమాని తన షెడ్డులో కట్టేసి వెళ్లిపోయాడు. పాపం ఇవక్కడ ఆకలితో అలమటిస్తూ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పోరాడుతున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు నీటి ఉధృతి ఎలా ఉందో. ఈ గేదెలు శ్వాస తీసుకోవడానికి ఎలాగో అలా తల పైకెత్తి ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇక అటు నుండి వెళ్తున్న ఒక మహిళ వీటిని చూసింది. వెంటనే ఒక రెస్క్యూ టీమ్ కి ఫోన్ చేసింది. ఇక వారితో కలిసి పడవలో వాటిని కాపాడటానికి వెళ్ళింది. ఈ గేదెలు చాలా రోజుల నుండి ఆకలితో అలమటిస్తున్నాయి. అలాగే నీటిలో ఉండటం వల్ల అవి అనారోగ్యానికి గురయ్యాయి. వీటిని నీటి నుండి బయటకు తీసిన వెంటనే తినడానికి ఇచ్చారు. తర్వాత ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ గేదెలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. మానవత్వం ఇంకా బ్రతుకుందని వీరు నిరూపించారు. ఈ సంఘటనలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.